రైతులందరికీ నమస్కారాలు మీరు చూస్తున్నారు మీ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ నేను మీ శ్రీకాంత్ ఈరోజు మనం తెలియజేసుకుంటే నాలుగో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై మూడున మనం ఖమ్మం మిర్చి మార్కెట్ కొత్త మిర్చి పాట అయితే ఈ వీడియో తీసుకుందాం మొదటిసారి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ప్రతిరోజు అప్డేట్ ఇస్తూనే ఉంటాము అదేవిధంగా మీ మిర్చి తోటలో ఎలాంటి రోగాలు ఉన్నా కానీ ఎలాంటి మందులు స్ప్రే చేయాలి మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఎలాంటి మందులు కొట్టాలో అనేక ఇన్ఫర్మేషన్లు ప్రతిరోజు ఇస్తూనే ఉంటాను దాంతోపాటు ఈరోజు చెప్పే విషయం ఏంటంటే ఈ పత్తి ధరలు అసలు పెరుగుతాయా తగ్గుతాయా అనే విషయం కూడా మనం మాట్లాడుకుందాం ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం కొత్తమిర్చి మిర్చి మార్కెట్ జెండాపాట చూసుకుంటే మాత్రం ఇరవై ఒక్క వేల రూపాయలు జెండాపాట చేయడం జరిగింది ఎందుకంటే కొత్తమిర్చి కొంచెం సరుకు బాగా రావడం అదేవిధంగా కొంచెం మంచి కలరు షైనింగ్ కొట్టడం వల్ల అయితే మంచి ధర అయితే పలుకుతుంది ఎప్పుడైనా మనం చెప్పొచ్చు ఎందుకంటే ఎప్పుడు ఈ మిర్చి ధరలు పెరుగుతాయో అనేది మనం ఎవరు అంచనా వేయలేము ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటే మాత్రం ఇది ధరలు అనేది పెరుగుతూ ఉంటాయి ప్రజెంట్ అనేది అదే సిచ్యువేషన్ జరుగుతుంది ఒకటేసారిగా ఇలా పెరుగుతుంది అదేవిధంగా మనం మౌబాద్ పత్తి ధరలు చూసుకుంటే ఎనిమిది వేల మూడు వందల రూపాయలు అయితే చే చేయడం అయితే జరిగింది మీరు మౌబాద్లో ఎవరైనా మిర్చి అమ్మాలనుకునే టోళ్లు మాత్రం ఏసీలలో మాత్రమే కొనుగోలు జరుగుతుంది ఏసీలలో అమ్ముకునే వాళ్ళైతే ఏసీలో అమ్ముకోండి ఈ పత్తి ధరలు అనేది ఎక్కువగా ఎక్స్పోర్ట్ జరిగితే మాత్రం పత్తి ధరలు ఇప్పుడు పెరిగే అవకాశం ఉంది నాకు తెలిసి ఈ వీక్లో అయితే పెరుగుతాయి దాని తర్వాత పెరిగే అవకాశాలు అయితే లేవు ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ ఇలా ఉందండి మరలా మనం ఖమ్మం పత్తి ధరలు అయితే తర్వాత నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఇక మనం మౌబాద్లో మిర్చి కొనుగోలు ఎలా జరుగుతుందంటే ఇరవై వేలు రూపాయల వరకు కొత్త మిర్చి అయితే కొనుగోలు జరుగుతుంది ఇక ఏసీ 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 మిర్చి చూసుకుంటే సూపర్ డెలక్స్ పంతొమ్మిది వేల ఐదు వందలు పంతొమ్మిది కొనుగోలు జరుగుతుంది ఓకే అండి రైతులందరికీ బాయ్